నమస్తే అండి, నేను రజాక్. తలుచుకుంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఎలా నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు మనవాళ్ళనే కనిపిస్తున్నారు, రాత్రి అయ్యగానే ప్లేట్ తిరిగేస్తున్నారు. అంటే అర్థం కావట్లేదు, నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ భజన చేయడం, తెల్లారయంగానే పవన్ కళ్యాణ్ తిట్టడం చూస్తుంటే అసలుకి మనుషులు ఇంత త్వరగా మారిపోతారా? పైగా చదువుకున్న మనుషులు, సమాజంలో ఒక స్థాయి పేరున్న మనుషులు ఇంత త్వరగా మారిపోతారా? అర్థం కానటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ భయం వేస్తున్న విషయం ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం నుంచి దెబ్బతిన్న తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉన్నారండి. లేకపోతే జనసేన పార్టీని మరో ప్రజారాజ్యం పార్టీలాగా చాలా ఈజీగా చేసి ఉండేటోళ్ళు, చాలా తేలిగ్గా చేసి ఉండేటోళ్ళు. చెప్తే ఆశ్చర్యపోతారు, ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిని పార్టీలోకి తీసుకుని ఉంటే కనుక ఒక 15 రోజులు ముందు, ఎలక్షన్ ముందు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తి పోస్తా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటా, ఉండుంటే పరిస్థితి ఏది ఉండేది? నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఒక్కటే, పోత్రి మహేష్ ఉన్నాడు, తనకి టికెట్ రాలేదని చెప్పేసి చివరి ఆఖరి వరకు ట్రై చేశాడు ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించడం కోసం. వైసీపీ వాళ్ళని టికెట్ ఇచ్చారంటే ఇవ్వలా, కానీ జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశించాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి టికెట్ ఇవ్వడం కోసం సరదా సరదా చేశారు, కానీ చివరిలో చాలా జరిగినాయి. ఆ విషయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలిసినాయి. ఆ తర్వాత టికెట్ పూర్తిస్థాయిలో నిరాకరించారు. నిరాకరించినప్పటికీ కూడా తనకి పోనీలే మారుతారు అని చెప్పేసి సర్ది చెప్పారు, మీరు అలా చేయండి అలా చేయండి అని. అయినప్పటికీ కూడా అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, క్యాంపెయిన్ కూడా చేసుకున్నారు, ఎగ్జాక్ట్గా నామినేషన్కు 5 రోజులు ఉందనగా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ నోటికి హద్దు అదుపు లేదు, ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు, తూలి మాట్లాడుతున్నారు, భార్యల్ని తెరపైకి తీసుకొస్తున్నారు, భార్యల్ని క్యాంపెయిన్ చేయాలని మాట్లాడుతున్నారు. ఎంత విషయం పెట్టుకుంటే ఇలాంటి వ్యక్తులండి. అదే బీ ఫామ్ ఇచ్చి రేపొద్దున జనసేన పార్టీలో గెలిచిన తర్వాత వైసీపీ పార్టీలోకి జంప్ అయ్యి అప్పుడు మాట్లాడితే ఇంకా పరిస్థితి ఏంటి? ఒకటి, నెంబర్1 వికెట్ ఇది. ఇక నెంబర్2 వికెట్ విషయానికి వస్తాను. నెంబర్2 వికెట్ వచ్చేసి ముద్రగడ పద్మనాభం అనమాట. బాబోయ్, ఇది ఉన్న క్యాండిడేట్స్లో కల్లా డేంజర్ క్యాండిడేట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ముద్రగడ పద్మనాభం దగ్గరికి పంపించారు. ముద్రగడ పద్మనాభం దగ్గరికి పంపించి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పండి, అదని ఇదని చెప్పించారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ సోర్సెస్ ద్వారా తెలిసిందో తెలియదు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైసీపీ పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫార్మర్లు ఉన్నారు. ఆ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. జనసేన పార్టీలోకి చాలామంది రావాలని ట్రై చేశారట, కానీ పవన్ కళ్యాణ్ గారు నిలువరించడం జరిగింది వాళ్ళని. ఎందుకంటే మనందరికీ తెలుసు చివరాఖరులు ఏం చేస్తారనేది. ముద్రగడ పద్మనాభం గారు ఆల్మోస్ట్ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో ఏదో ఒక మూల అతని మీద నమ్మకం రాలేదు. అంత పెద్ద వయసు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు గౌరవించారు తప్ప నమ్మకం కుదుర్చుకోలేకపోయారు. దాంతో నమ్మకం కుదుర్చుకోలేక పార్టీలోకి ఆహ్వానించలా. అయితే ఎప్పుడైతే అప్పుడు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద. అయితే ఎప్పుడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారో, ఉట్టిపుణ్యానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయాలి, తిట్లా. పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించాడు అతి నీచంగా, అది కూడా వంగా గీత పక్కనుండగా. అంత చేస్తే పవన్ కళ్యాణ్ గారి తల్లిని, చిరంజీవి గారి తల్లిని దూషించిన రోజున ఈ ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడలా, ప్రేమలేఖ రిలీజ్ చేయలా. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తన తల్లిని దూషించాడని చెప్పేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మాట్లాడితే, జనసేన పార్టీ వీర మహిళల్ని కొట్టించారని చెప్పేసి మాట్లాడితే, రాత్రికి రాత్రే బయటకు వచ్చి ఇంత పెద్ద ప్రేమలేఖ, ఒకటి కాదు రెండు కాదు 3 పేజీల ప్రేమలేఖ నాకు ఇంకా గుర్తుంది. 3 పేజీల ప్రేమలేఖలో ఉప్మాల దగ్గర నుంచి మొదలు పెడితే, పాంప్లెట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, లారీలు పంపించడం వరకు, కాపునాడు సభలకి, ముద్రగడ పద్మనాభానికి, ఉట్టిపుణ్యానికి చంద్రశేఖర్ రెడ్డి వచ్చేసి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చేసి లారీలు ఇచ్చాడు వెళ్ళడానికి, మనుషులు వెళ్ళడానికి, నువ్వు ఏదైనా చేశావా అని చెప్పేసి నిలదీశారండి. పైగా ఆ రోజున మాట్లాడాడు, జనసేన పార్టీ అధ్యక్షుడు అని పలకడానికి కూడా ఇష్టం లేక సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. క్లారిటీ వచ్చిందండి. అదే ముద్రగడ పద్మనాభాన్ని గనక జనసేన పార్టీలో పెట్టుకొని తీసుకుని ఉంటే గనక ఎలక్షన్స్కి ముందు ఊహించుకుంటేనే పరిస్థితి మరోలా ఉంది. ఇది 2వది. ఇక 3 వచ్చేసి
మహాసేన రాజేష్ గారు, నేను ఇప్పుడు చెప్పే వ్యక్తులంతా కూడా కొంచెం వాయిస్ ఉన్న వ్యక్తులు, ప్రజల్లో రోజు ఏదో ఒక రాపిన మాట్లాడుకునేటటువంటి వ్యక్తులు, స్పందించేటటువంటి వ్యక్తులు, ఏదో ఒక అంశంపై నిత్యం మాట్లాడేటువంటి వ్యక్తులు, జనసేన పార్టీపై ఫస్ట్ పాజిటివ్ కన్సర్న్ చూపించినటువంటి వ్యక్తుల గురించే. సో మహాసేన రాజేష్, మహాసేన రాజేష్ లాంటి వ్యక్తిని గనక పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకొని తనకంటూ స్పోక్స్ పర్సన్ ఒక పదవి ఇచ్చి ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఊహించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, మహాసేన రాజేష్కి ఇబ్బంది కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడారండి. ఏ పార్టీ అధ్యక్షుడు మాట్లాడాలా? ఈయన ఈరోజు చెప్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాళ్ళు అన్నట్లు ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాడు కదా, ఆయన మీద కేసులు పెట్టారని, ఆయన భార్యని కూడా ఇబ్బందులకు గురిచేశారని, ఇన్ని జైల్లో పెట్టి హింసించారని, వాళ్ళ వైఫ్ కన్నీళ్లు పెట్టుకునేటువంటి వీడియోలు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా బయటకు వచ్చి ఇతనికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగిందండి. కానీ అన్నీ మర్చిపోతారు, టైం ప్రకారం అన్నీ మర్చిపోతారు. పీ గన్నవరం నియోజకవర్గంలో ఇంటికి టికెట్ అనౌన్స్ చేసి, అనౌన్స్ అయిపోయిన తర్వాత ఆ టికెట్ ఆ నియోజకవర్గం ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత చూసిన తర్వాత, టికెట్ పోయిన తర్వాత, అది జనసేన పార్టీకి వెళ్ళిన తర్వాత ఒక రకమైన విషయాన్ని కక్కారండి మహాసేన రాజేష్ గారు. పవన్ కళ్యాణే టికెట్ తీయించేశాడట, పవన్ కళ్యాణ్నే పదవి కోల్పోయేలా చేశాడట. ఎలా చేస్తారండి? మహాసేన రాజేష్కి టికెట్ పోవడానికి కారణం ఏంటంటే బ్రాహ్మిన్స్, హిందూ సమాజం. ఎందుకంటే హిందువులపై, బ్రాహ్మిన్స్పై ఒకప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇంకొక మాటగా చెప్పాలంటే మీకు ఇప్పుడు గుర్తు చేస్తాను నేను మీకు, ప్రణయ్ అమృత, అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ గుర్తుంది కదండి. సో ఆ ప్రణయ్ అనే అబ్బాయి వచ్చేసి దళితుడు, ఆ అమృత అనే అమ్మాయి వచ్చేసి వైశ్యులు అనుకుంటా బహుశా. సో కేవలం అక్కడ వచ్చేసి కులహంకారంతో జరిగినటువంటి హత్య, పరువు హత్య. ఆ టైంలో ఇతను వైసీపీ పార్టీకి సపోర్ట్గా ఉన్నాడు బహుశా అనుకుంటా. ఆ టైంలో ఏమన్నాడంటే, మీరు అగ్రకులాల్లో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే కనుక నేను ఎదురు డబ్బులు ఇస్తానని చెప్పాడండి. అవి బూమరంగ్ అయినాయి, ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ టైంలో వైరల్ చేశారు. అది టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎందుకు చేస్తారు? ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చేశారు. నీ టికెట్ పోవడానికి కారణం ఎవరు? వైసీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి పాత వీడియోని కూడా వాళ్ళు తవ్వి తీశారు. ఈ విధంగా తిట్టాడు వీళ్ళని, ఈ విధంగా తిట్టాడు వీళ్ళని, ఈ విధంగా తిట్టాడు వీళ్ళని, ఈ విధంగా టార్గెట్ చేశాడు అని చెప్పేసి, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విధంగా తిట్టాడు, ఈ విధంగా చంద్రబాబు నాయుడు తిట్టాడు, అన్ని వీడియోలు వాళ్ళు సర్క్యులేట్ చేస్తే అతనిపై నెగిటివిటీ వచ్చి అతను కొన్ని నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు వెళ్తే తీవ్ర వ్యతిరేకత కనిపించిందండి. తీవ్ర వ్యతిరేకత కనిపిస్తే ఏం చేశాడు చివరి ఆఖరికి? అది తట్టుకోలేక నేనే వెళ్ళిపోతాను, నేను నిలబడను, నా సంపూర్ణంగా నేనే బయటకు పోతానని చెప్పాడు. మరి అది తదాస్తు దేవతలు తదాస్తున్నారని కూడా తెలియదు. సో అలా వస్తాడను వెంటనే ఏమైందంటే, టీడీపీ అధినాయకత్వం దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, ఏమంటే పోటీ చేయడానికి వీల్లేదు, నేను అది ఆ టికెట్ని జనసేన పార్టీ వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నావు అని చెప్పేసి అప్పుడు మొదలైందండి. పవన్ కళ్యాణ్ ఏదో చేశాడని, పవన్ కళ్యాణ్ ఏదో గుడిపుటాన్ని చేశాడని, పవన్ కళ్యాణ్కి ఏదైనా టికెట్ లేకుండా చేశాడని, సీట్ లేకుండా చేశాడని మొదలెట్టాడండి. ఈ విధంగా ఈ వ్యక్తిని కనుక జనసేన పార్టీలో ముందు తీసుకునేట్టే కనుక ఈరోజు చూస్తున్నారు కదా, ఒకప్పుడు తిట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని మరోసారి పొగుడుతా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏదో పోటీ చేస్తేనే రెండు చోట్ల ఓడిపోయిన మనిషి, ఆయన అంటే దేశ రాజకీయాలు ఇంకేదో చేసేస్తాడట, ఏదో 400 సీట్లు బీజేపీకి గెలిపించేసి, 400 సీట్లు బీజేపీకి గెలిపించేసి రాజ్యాంగంలో మార్పులు పవన్ కళ్యాణ్ చేపిస్తాడట. అలా ఉందన్నమాట. ఇహ నెంబర్ 4 కళ్యాణ్ దిలీప్ గారు. సో ఈయన గురించి మాట్లాడతాను. సో కళ్యాణ్ దిలీప్ గారి విషయానికి వస్తే కనుక నేను ఫాలోవర్ని, ఆయనకి రెగ్యులర్ ఫాలోవర్ని, రెగ్యులర్ వ్యూవర్ని, ఆయన ఏ వీడియో పెట్టినా చూసేవాడిని, ఎంత పెద్ద డిబేట్ అయినా కంప్లీట్గా చూసేవాడిని, చివరి దగ్గరికి నిన్న పెట్టినటువంటి 40 నిమిషాల డిబేట్ కూడా చూశారు. సో నాకు ఆయన అంటే అంత అభిమానం, అంత ఇష్టం. అతని రాజకీయ పరిజ్ఞానం గురించి కావచ్చు, వాటి గురించి కావచ్చు, వీటి గురించి కావచ్చు. సో అందుకే నేను విమర్శించలేను అతను. మరి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎంత అభిమానించారో నాకు ఆయన వాక్చాతుర్యం అంటే అంత అభిమానం, కళ్యాణ్ దిలీప్ గారిది. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే, ఇంతకాలం అదే నోటుతో ఈ తప్పు చేస్తున్నాడు, ఆ తప్పు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని అది చేశాడు, ఇది చేశాడు, విచ్ఛిన్నం అయిపోతుంది, బీహార్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని రకరకాల మాటలు మాట్లాడి, ఇప్పుడు ఏకంగా అదే జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డే రావాలి,
మళ్ళీ అధికారంలోకి రావాలి కోరుకుంటున్నా అన్న స్థాయిలో మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సందీప్ పంచికర్ల సందీప్ అని ఒక అతను ఉన్నాడు, అతనికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జనసేన పార్టీనే. అతను మళ్ళీ డాక్టర్ సందీప్, మరి అది ఆయన డాక్టరేట్ ఏమైనా వచ్చిందో లేకపోతే నిజంగా డాక్టర్ నాకైతే తెలియదు, కానీ డాక్టర్ పంచికర్ల సందీప్ ఒక్క నికార్సైన జనసైనికుడు మాదిరి, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా అటు టర్న్ అవ్వకుండా నిక్కచ్చిగా నిలబడినటువంటి వ్యక్తి. కళ్యాణ్ దిలీప్ అలాంటి వ్యక్తి అయితే, అలా స్టేబుల్ అలా నిలబడితే కనుక ఉక్కు సంకల్పంతో నన్ను పవన్ కళ్యాణ్ ఎవడు వేరు చేస్తాడు, నాకేంటో పవన్ కళ్యాణ్ తెలుసు, మధ్యలో ఎవడొస్తే నాకేంటి అని తన అహాన్ని కనుక కొంచెం పక్కన పెట్టుకుని ఉండుంటే, పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేద్దాం అనుకున్న టైంలో టీ టైం తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడి, కామినేని శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడి ప్రచారానికి వెళ్తానని చెప్పినటువంటి వ్యక్తి కట్ చేస్తే జనసేన పార్టీ పెద్దలకు ఆ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు టీడీపీ కన్నా నువ్వు కప్పుకుంటావని అడిగితే తన అహం దెబ్బతిని ఇదే కూటమి ఓడిపోవాలి, ఇదే నాయకులు ఓడిపోవాలి, జగన్ రావాలన్నట్లుగా మాట్లాడుతున్న మాట తీరు చూస్తంటే, ఇక్కడ సిద్ధాంతం కంటే కూడా అహం ముఖ్యమైనప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీలో ఉన్నత స్థాయికి రీచ్ అవ్వడం చాలా కష్టం అనిపించిద్దేమో అని దిలీప్ గారిని చూస్తే, బేసిక్గా నేను దిలీప్ అన్న అంటాను, దిలీప్ గారిని చూస్తే నా అర్థమైనటువంటి పరిస్థితి. సో వీళ్ళ నలుగురు విషయంలో మరీ ముఖ్యంగా దిలీప్ గారి విషయంలో నేనైతే కనుక చాలా 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 అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అలా జరిగింది. సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా వీళ్ళ విషయంలో అడుగు వేయడం అయితే జరిగిందన్నమాట.